हाय अंडी अंदर की नमस्कार वीडियो एंटे नेनु नेत्ति की कलर तैयार नेचुरल मंचिगा मंदुलु मनकु एफेक्ट चेसेटिवि काकुंटा मन चेतुलतो मन इंट्लो नावटितो कलर प्रिपेर चेस्तुन्नानंडी। ई कलर चूस्तुन्नारु कदा इदि उल्लिगड्डल पैन पोट्टु पल्सटि पोट्टु ఇది ఇలా బాగా బొగ్గులాగా నల్లగా ఏంపుకోవాలి ఒకటొక్కటి యాడ్ చేస్తాను। ఇది బాగా ఏగినాక చూయించి ఇట్లాగా నల్లగా ఏంచుకోవాలి। తీసుకుందాం మెంతులు మాత్రం లైట్ గా ఏంచుకోవాలండి పొడి కావడానికి మాడనైతే ఏంచొద్దు ఇప్పుడు సరిపోయింది ఇవి ఏంచుకునేటి కాబట్టి వేయించిన ఇదేంచినా మెంతులు మంచిగా పౌడర్ అయ్యడానికి ఇదేసి మళ్ళీ పట్టుకోవాలి। దానికొగా నిమ్మకాయ తీసుకున్నా నేను సగం ముక్క ఉంది కాబట్టి పెట్టినా ఇది సరిపోకుంటే ఇంకొకటి ఒకటి దానిమ్మకాయ ఇది ఒలిసి జ్యూస్ చేయాలి। ఈ పౌడర్లు చేసినాక ఇందులో కలపాలి ఉల్లిగడ్డ కూడా జ్యూస్ చేసి పిండాలి। ఇది తీసేస్తా ఈ తోకాతోక తీసేసి కట్ చేస్తా ఇవన్నీ కూడా మనం చేసుకుందాము। మైదాకు తెచ్చి దాని రసం కూడా తీసి కలుపుకుంటే చాలా బాగుంటాయండి। మీ దగ్గర బీట్రూట్ ఉన్నా గ్రేప్ బ్లాక్ ద్రాక్ష ఉన్నా జ్యూసులతోని మీరు ఒక్కరికా ఇద్దరికా ముగ్గురికా నేనైతే 2 స్పూన్ల మెంతులు వేయించిన ఈ పౌడర్ చేసినాక మనకు ఎంత కావాలనో కలుపుకొని మన నెత్తిని బట్టి కలుపుకోవాలి। ఇది ఎక్కువ అయితే ఇంకా ఎక్కువ మంది ఉంటే మనిషికి ఒక స్పూన్ మెంతులు అయితే సరిపోతాయి। నెత్తి చాలా ఉంటే ఇది 2 స్పూన్లు కావాలండి। నెత్తి బాగా తల బాగా ఎంచుకెళ్ళంటే తక్కువ ఉంటే 1 స్పూన్ సరిపోతుంది। ఈ పౌడర్ కూడా అంతే పౌడర్ చేసినాక స్పూన్ తో లెక్కతోని తీసుకోవాలి। ఈ జ్యూసులు కూడా అంతేనండి మన లూజ్ లూజ్ గా కాదు ఎన్న కలుపుకున్నట్టు కలుపుకోవాలి। చూపిస్తా ముక్కలు చేశాను ఉల్లిగడ్డ ముక్కలు చేశాను దానిమ్మ ఒలిసాను ఈ మెంతులు ఇవి మూడు ఇది కూడా ఉల్లిగడ్డ పొట్టు కూడా ఎంపుకున్నాం కదా మనం పొడులు చేసుకుందాం। ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ వేసి పట్టుకుందాం ఇదే సరిపోతుంది వేరే వాటర్ కాదు ఇది మంచిగా పౌడర్ చేయాలి। ఉల్లిగడ్డలు కూడా మిక్సీ పట్టి రసం తీసుకోవాలి మనము ఈ తొక్కలతోని కూడా చేసుకోవచ్చండి ఎయిర్ కలర్ ఇది కూడా ఎండబెట్టి నల్లగా మనం ఇది ఎట్లా వేయించాం అలా వేయించుకోవాలి। బత్తాయి ఇది కానీ మన సంతరా పండుది కానీ అన్నిటితోని చేసుకోవచ్చండి। ఇప్పుడు ఇది చేస్తాను చేసినాక మనం ఎలా కలుపుకోవాలో చూపిస్తాం మెంతులు ఉల్లిగడ్డ పొట్టు పౌడర్ చేశానండి రెండు కలిపి మనకు బాగానే 4 స్పూన్ల దాకా అయింది ఇవి రెండు ఇది ఉల్లిగడ్డ మన ఇది దానిమ్మ ఈ రెండు ఊడగట్టుకుందామండి। నేనైతే సన్న జాలితో ఇలా ఊడగట్టుకున్నాను వాటర్ అయితే వేయలేదు ఉల్లిగడ్డ రసంతోనే దానిమ్మ మెత్తగైంది। మీకు ఈ సరిపోకుంటే మాత్రం ఈ మిక్సీ పట్టిన దాంట్లో కొంచెం వాటర్ వేసి పెట్టుకోండి। ఇప్పుడు ఇది ఇందులో పోసేస్తున్నా మొత్తం పోసేస్తున్నా ఇప్పుడు దీన్ని ఈ జ్యూస్ని ఇందులో పోసుకొని కలుపుకుందాము ఇంకా మైదాకు తేవాలండి కిందికి వెళ్ళి తేవాలి। నేను ఇప్పుడే అనుకున్నాను చేయాలని ఇప్పుడే చేస్తున్నాను మైదాకు తెచ్చిన తర్వాత వీలైతే చూపిస్తా లేకుంటే మైదాకు తెచ్చి గుడ్డలో మిక్సీ పట్టి గుడ్డలో వేసి మీరు రసం పిండుకొని కలుపుకోవచ్చండి। ఈ ఉల్లిగడ్డ మెంతులు మీరు పౌడర్ చేసి ఫ్రిజ్లో పెట్టుకొని మీకు అవసరం ఉన్నప్పుడల్లా ఇట్లా పండ్లతోని జ్యూసులు చేసుకొని ఏ పండ్లు ఉన్నానండి ద్రాక్ష నల్లది మళ్ళా దానిమ్మ మనకి ఈ రెండైతే ముఖ్యమైనవండి। మీ దగ్గర గుమ్మడికాయ ఉంటే గుమ్మడికాయ బీట్రూట్ ఉంటే బీట్రూట్ ఈ బీట్రూట్ లేకున్నా గుమ్మడికాయ లేకున్నా ఈ దానిమ్మ ఉల్లిగడ్డ ఇవన్నీ ఈ నిమ్మకాయ ఈ ఉల్లిగడ్డ ఇవన్నీ మెంతులు పౌడర్ ఇవన్నీ ఉల్లిగడ్డ దానిమ్మ రెండు మెంతులు ఉల్లిగడ్డ పొట్టు 4 నిమ్మకాయ 1 5 మైదా 6 వస్తువులతో మనం మంచి కలర్ చేసుకోవచ్చండి। ఈ దానిమ్మ కూడా ఎండబెట్టి చేస్తా మళ్ళీ అప్పుడు కూడా వీడియో చేస్తా ఇప్పుడు ఇది కలుపుదాం ఇట్లా కొంచెం వేసుకొని కలుపుకోవాలి। ఇప్పుడు కొంచెం ఉంటే వేసాను
నాకైతే ఈ దానిమ్మ రసము దానిమ్మ ఉల్లిగడ్డతో తీసాం కదండి ఆ రసమే సరిపోయింది ఇప్పుడు నిమ్మకాయ పిండితే ఇందులోకి పిండినాక చూస్తా ఇది జుట్టు రాలిపోకుండా సుండు ఉన్న మనకు తెల్లంటికలు ఉన్న అన్నిటికి మంచిదండి మనం కొనుకున్న కలర్ రెండు రోజులు ఉండట్లేదు ఎన్ని ఒక రకాల కలర్స్ వస్తున్నాయి గాని రెండు రోజులు ఉండట్లేదు మనకు ఇదైతే వారానికి ఒకసారి వేసుకోవచ్చు ఇట్లా నైట్ చేసి పెట్టుకొని ఇనుప కడాయిలో కలుపుకొని మూత పెట్టి పెట్టి ఉదయం పెట్టుకుంటే ఉదయం పెట్టుకొని రెండు మూడు గంటలు ఉంచుకోవాలండి తలకు తల చుట్టూ ఆరిపోకుండా ఏమన్నా పెట్టుకోవాలి కవర్ కట్టుకోవాలి ఇప్పుడు ఈ నిమ్మకాయ పిండి చూపిస్తే చాలా ఉపయోగాలు ఉన్నాయి వీడియో లాస్ట్ వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది ఎలా చేశానో ఈ నిమ్మకాయ పిండి చూపిస్తానండి నేనైతే ఒక నిమ్మకాయ మొత్తం పిండానండి సగం ముక్క కూడా పిండేసుకున్నా ఈ చెత్త కూడా కలుపుకోవచ్చు కానీ తొందరగా వెళ్ళదండి దీన్ని ఎంటికలలో నుంచి ఇది వేసుకొని కలుపుకుందాం కలిపి మూత పెట్టి ఇప్పుడు 10:30 అవుతుందండి నేను 3 గంటలకు పెట్టుకుంటా నేను ఉదయమే తయారు చేసిన కాబట్టి ఇక నైట్ అంతా కాదు కానీ నైట్ చేసి పెట్టుకుంటే చాలా బాగుంటుందండి మైదాకు తేవాలి ఇదంతా చేయాలి ఇంకా మైదాకు తెచ్చింది తర్వాత చూపిస్తా వీలైతే ఇప్పుడు కింద కింద ఉంటేనేమో తెంపుకొస్తా అండి పెద్దగా ఉంది చెట్టు పైన వెళ్దాము వెళ్ళి చూపిస్తా చెట్టును కూడా చూపిస్తా ఈ ఐరన్ కడాయిలో మనం ఇట్లా చేసుకుంటే చాలా బాగుంటుందండి నేను ఉల్లిగడ్డ దానిమ్మ కలిపి పెట్టినాను కాబట్టి మనకు కలర్ రాలేదు దానిమ్మ పండు ఎర్రగా ఉంటే ఎర్ర కలర్ వస్తుంది మనం పిండేటప్పుడు మనం ఎప్పుడన్నా ఒలుచుకుంటాం కదా దానిమ్మ ఆ చేతి కంటినా పోదండి బట్టల మీద పడ్డ మరకపోదు అందుకని మనకు నెత్తికి చాలా మంచి ఉపయోగాలు ఉన్న ఎయిర్ కలర్ అండి ఇది మంచి కలరు మంచిగా మన ఇంట్లో ఉన్న వస్తువులతోని పండు ఒకటి మనం తెచ్చుకోవాలి ఇంకా ఏది బయట నుంచి తెచ్చుకోకుండా ఉండదు కదండి ఉల్లిగడ్డలైనా తెచ్చుకుంటాం కాబట్టి మన ఇంట్లో ఉంటాయి కాబట్టి ఒక ఉల్లిగడ్డతో సరిపోతుంది పొట్టు చాలా ఉంటే మంచిగా చిన్న సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేయించుకుంటే తొందరగా అవుతుందండి ఇలా బాగా కలపాలి మైదాకు తెచ్చినాక కలుపుదాం మైదాకు చెట్టును కూడా చూపిస్తా మంచిగా కలిపి మూత పెడతా మూత పెట్టి పనులన్నీ అయినాక పెట్టుకొని మళ్ళీ 5 గంటలకు స్నానం చేస్తానండి నైట్ చేసుకోండి మీరు నైట్ చేసుకుంటే చాలా ఉదయమే లేవగానే పెట్టుకొని మీ పనులు మీరు చేసుకొని 10 గంటలకు స్నానం చేసుకుంటే 10 గంటలకు 9 గంటలకు స్నానం చేసుకుంటే చాలా బాగుంటుందండి మంచిగా నానుతుంది నిమ్మది కూడా నిమ్మ జ్యూస్ కూడా మన తలకు ఎంతో మన కండిషనర్ పెట్టుకున్న దానికంటే చాలా నెత్తి అల్కగా మంచిగా చాలా ముదుముగా ఉంటుందండి నేను నిమ్మకాయ కాలి నిమ్మకాయ తలకు రుద్దుకొని చాలాసార్లు స్నానం చేసిన కాబట్టి చెప్తున్నా చాలా బాగుంటుంది నిమ్మకాయ మనం షాంపూ పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఇది వేసుకున్నాక 2వ రోజు మనం ఇది ఉప్పు నీళ్ళతో కడిగేసుకొని తర్వాత షాంపూ మనకు ఉంటే పెట్టి మంచి షాంపూతో కడుగు వేసుకుంటే బాగుంటుందండి నిమ్మకాయ అదే మైదాకు కడిగి కూడా పోదాము కొంచెం గట్టిగానే ఉంది మైదాకు జ్యూస్ చేస్తే ఇంకా కొంచెం బాగా అవుతుంది నానాలి కదా దీనికి ఇప్పుడు స్టీల్ ముక్క కట్టుతున్నానండి మనం మైదాకు తెచ్చుకున్న దాకా అంచులకు ఉంది కదా దీనికి అంత అంటుతుంది సరే మైదాకు చెట్టు చూడండి ఇంత చాలా పెద్దగా ఉంది గింజలు కూడా వచ్చినాయి ఇప్పుడు ఈ ఆకంతా దూసుకుందాం కొంచెం కింద కింద మంచిగా ఉంది తీసేసుకుందాం ఇంత తెచ్చానండి ఈ శుభ్రంగా సాలు అవన్నీ ఉన్నాయి కాబట్టి శుభ్రంగా కడిగి మిక్సీకి పడదాము మైదాకు పట్టాను ఉడగట్టాను ఇది కలుపుకుందామండి చూడండి చెయ్యి పెడితే ఇందులోకి రసం పిండుతుంటేనే ఇంత ఎర్రగా అయిందంటే
కొంచెంసేపు ఇంచుకుంటే ఇంకేం తెరగవుతుందండి. ఎంత బాగుందంటే అసలు అట్టే కలుపుదాం అనుకున్నా కానీ పొక్కలొక్కలు ఉందండి, కొంచెం ఎక్కువ కూడా అవుతుందేమో మళ్ళీ పొట్టు అని రసం చేశాను. అట్లనే మెత్తగా పట్టుకొని కలుపుకు, ఎన్న పౌడర్ అయితే కలుపుకుంటాం కదండి, కాకపోతే ఇంటికి వెళ్ళాలి, చిక్కుకుంటే వదలదు పొట్టు, అందుకని ఇబ్బంది అని చేశాను. ఇది మొత్తం కలిపి మూత పెట్టి పెడదామండి. మూత పెట్టి పెట్టి 3 గంటలకు అట్లా మనకున్న, అసలైతే 8 గంటలు నానాలి, నేనైతే 3 గంటలకు పెట్టుకుంటానండి. ఇప్పుడు 10 అయిపోయింది. ఇలాంటివి ఎయిర్ కలర్ మీరు చేసుకోండి. ఈ వీడియో మీకు ఇష్టమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ పెట్టండి, షేర్ చేయండి. అన్నిటికీ ఉపయోగం అండి, చాలా మంచిది అయింది ఈ ఎయిర్ కలరు. జుట్టు రాలకుండా, తలనొప్పి, మనకి ఇప్పుడు కలర్స్ పట్టుకుంటే నెత్తులు రాలిపోతున్నాయి, బటన్ నెత్తాలు వస్తుంది, అలాంటి అవిటికి కూడా చాలా మంచిదండి. ఇలాంటివి చేసుకోండి. నేను ఇదంతా శుభ్రంగా కలిపి మూత పెట్టి పెడతా. వీలైతే వీడియో తీస్తే, నాకు వీడియో తీసేటోళ్ళు లేరండి, నేనే తీసుకోవాలి కాబట్టి వీడియో ఇదవుతుంది. ఉంటానండి, బాయ్ అండి, ఫోన్ వస్తుంది. ఇప్పుడు నేను లైట్ వెళ్తురు కొట్టుకుంది, ఇప్పుడు పెట్టుకుంటున్నాండి. 3 అవుతుంది టైం, అంటే నేను 5 గంటల చేపు ఉంచాను చూడండి, నా నెత్తి తెల్లగా ఉంది. ఇప్పుడు నేను పెట్టుకుంటున్నాను, బాగా చూడండి నల్లగా అయింది, మంచిగా అయింది. ఎన్న పౌడర్ ఉంటే మనం కొంచెం డికాషన్ కలుపుకున్నా బాగానే ఉంటుందండి, డికాషన్ అయినా కాఫీ పౌడర్ అయినా ఏదైనా కలుపుకుంటే బాగానే ఉంటుంది. నేను మైదాకి కాబట్టి మైదాకుతో రసం తీసినాను, ఇవన్నీ పొడులు చేసినాను కదా, ఇవన్నీ కలుపు. మనము ఒక 3 గంటలన్నా ఉంచుకోవాలి. ఇప్పుడు 3 అవుతుంది కాబట్టి 6 గంటలకు చేయాలి. నేనైతే మరి ఇంకా 5 గంటలకు చేద్దాం అనుకుంటున్నాను, చూద్దాం ఎట్లుంటుందో. ఫస్ట్ తలసానం చేసి నీట్గా ఉండాలండి. నేను ఇప్పుడు పొద్దున ఇది చేసి పెట్టినాక వేరే పనులన్నీ చూసుకొని ఇందాక తలసానం చేసిన మంచిగా ఆరింది. కొంచెం కలర్ బట్టలు వేసుకుంటే మనకు మీద పడ్డ ఏం కాదు. మంచిగా 2 పాయలు తీసి పెట్టుకుంటే బాగుంటుంది, కానీ నాకు అట్లా పెట్టుకురాదండి. ఇంక
కానీ ఇట్లా పెట్టేసిన. మొత్తం రుద్దేసుకుంటున్నా, కొంచెం ఎక్కువనే పెట్టుకున్నా. మంచిగా కవర్ కట్టేసుకొని మనకి ఏమన్నా పని ఉంటే చేసుకొని 7 గంటలకు చేసినా పర్వాలేదండి. కవర్ కట్టేసుకొని ఒక నిమ్మకాయ ఉంది ఎక్కువనే ఉంది రసం కానీ చాలా చేసుకుంటే దాన్ని బట్టి ఎంత పిండుకున్నా ఏంటి ఇలా మొత్తం పెట్టేసుకుంది. కొంచెం ఉంచినా వేస్ట్ అయితే ఇంకో పెట్టుకోటట్టు లేదు. ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే 2 స్పూన్ల మెంతులు, 2 స్పూన్ల ఉల్లిగడ్డ పౌడరు కానీ అన్నీ దానికి సరిపడా జ్యూసు రసం పోసుకొని కలుపుకోవాలి. మెంతులు మాత్రం పౌడర్ మెత్తగా పట్టుకోవాలండి. మెత్తగా పట్టుకుంటేనే మనకు ఉంటానండి. బాయ్ అండి. ఇలాంటి కలర్లు చేసుకోండి. వీడియో ఎప్పుడు పెడతాను కానీ పెట్టినప్పుడు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నాలాంటివి మీరు కూడా మంచిగా ఏ కలర్ ఇంట్లోనే రెడీ చేసుకోండి. ఉంటానండి. బాయ్ అండి.